1985 నుండి 2010 వరకు పుట్టిన వాళ్ళలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళంతా లైఫ్ లో ఒక్కసారైనా ఈ బైక్ మీద ఒక రైడ్ కైనా వెళ్ళుంటారు. ఇది కేవలం బైక్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక ఫ్యాషన్. అప్పటిలో ఇది ఒక ట్రెండ్ నే సెట్ చేసింది. దీనికోసం చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇట్స్ ఎ హీరో హోండా CD100 మోటార్ సైకిల్. మీలో ఎంతమంది ఫాదర్స్ కి ఈ బైక్స్ ఉండేవి? మనలో చాలా మందికి లైఫ్ లో ఫస్ట్ టైం బైక్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన బైక్ ఇది. మీకు ఈ బైక్ ఇష్టమైతే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎంతో మంది మధ్యతరగతి భారతీయుల కల ఒక బండి కొనుక్కోవాలని. అలాంటి ఎంతో మంది కలను నెరవేర్చిన హీరో హోండా కంపెనీ అసలు ఎందుకు విడిపోయింది? విడిపోయి వాళ్ళు సాధించింది ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఇదంతా మొదలవడానికి కారణం ఒక ముగ్గురు అన్నతమ్ములు కన్న కల. 1956 లో బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ అతని ఇద్దరు బ్రదర్స్ కలిసి బ్యాంక్ లో 50,000 లోన్ తీసుకుని ఒక సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేశారు. అదే హీరో సైకిల్స్. హీరో సైకిల్స్ ఎంత సక్సెస్ అయింది అంటే 1986 కి అది టోటల్ ఇండియన్ సైకిల్ మార్కెట్ ని క్యాప్చర్ చేసి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. హీరో కంపెనీ అంతటితో ఆగకుండా తన బిజినెస్ ని ప్రపంచ దేశాలకి ఎక్స్పాండ్ చేసింది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మోర్ దెన్ 89 కంట్రీస్ లో ఉన్న సైకిల్ బిజినెస్ ని కంప్లీట్ గా సొంతం చేసుకుంది. ఎక్కడో ఇండియాలో మారుమూల పల్లెలో పుట్టిన ఒక కళ ఒక టైంకి 89 దేశాల సైకిల్ బిజినెస్ ని ఏలే స్థాయికి వెళ్తుందని ఎవరు ఊహించుండరు. అయితే నిజానికి బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ కన్నా కళ ఇది కాదు. భారతీయులు సైకిల్స్ తయారు చేసే టైంలో డెవలప్డ్ కంట్రీస్ లో మోటార్ సైకిల్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్ లో మోటార్ సైకిల్ రెవల్యూషన్ వస్తుందని బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ ముందుగానే ఊహించారు. అప్పటికి ఇండియాలో మొపెట్స్ అండ్ స్కూటర్స్ మాత్రమే ఉండేవి, మోటార్ సైకిల్స్ లేవు. ఎందుకంటే మోటార్ సైకిల్స్ అనేవి ధనవంతులకు మాత్రమే సొంతం అనే మైండ్ సెట్ ఉండేది. బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ దాన్ని తిరగరాసి సామాన్యుడికి కూడా మోటార్ సైకిల్ అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. దిస్ ఈస్ ద యాక్చువల్ డ్రీమ్ ఆఫ్ ముంజాల్ బ్రదర్స్. కానీ హీరో కంపెనీకి మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో దీనికోసం ఆల్రెడీ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న ఫారెన్ కంపెనీస్ కోసం చూస్తున్న టైంలో అప్పటి మోటార్ సైకిల్ బిజినెస్ లో వరల్డ్ లోనే నెంబర్ వన్ గా ఉన్న జపాన్ కి చెందిన హోండా కంపెనీ హీరో కంపెనీతో డీల్ చేసుకుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, హోండా కంపెనీ ఆల్రెడీ మోటార్ సైకిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, వాళ్ళు డైరెక్ట్ గా ఇండియాలో వాళ్ళ బైక్స్ ని అమ్ముకోకుండా హీరో కంపెనీతో ఎందుకు కలిసారని? రీజన్ ఏంటి అంటే 1990s ముందు వరకు ఇండియన్ ఎకానమీ ఒక క్లోజ్డ్ ఎకానమీ. అంటే బయట దేశాలు ఎవరూ కూడా డైరెక్ట్ గా వచ్చి వాళ్ళ బిజినెస్ ని ఇండియాలో చేసుకోలేరు, ఎక్సెప్ట్ ఇండియన్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుంటే తప్ప. సో ఈ రీజన్ కారణంగా ఎప్పటి నుండో ఇండియన్ మార్కెట్ మీద కన్నేసిన హోండా కంపెనీకి ప్రపంచ మార్కెట్ మీద కన్నేసిన హీరో కంపెనీకి ఈ డీల్ చాలా అవసరం. ఈ డీల్లో ఉన్న క్రూషియల్ పాయింట్స్ ఏంటి అంటే హీరో కంపెనీ మోటార్ సైకిల్ బాడీస్ తయారు చేస్తే హోండా కంపెనీ జపాన్ నుండి దానికి ఇంజన్ సప్లై చేస్తుంది. అండ్ ఫ్యూచర్ లో ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా పోటీ పడేలా ఎటువంటి మోటార్ సైకిల్స్ మార్కెట్ లోకి తీసుకురాకూడదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా 1984 లో హీరో కంపెనీ అండ్ హోండా కంపెనీ జాయింట్ వెంచర్ గా హీరో హోండా మోటార్స్ అనే బ్రాండ్ నేమ్ తో లాంచ్ చేసిన ఫస్ట్ మోటార్ సైకిల్ హీరో హోండా CD100, విచ్ ఈస్ ఏ బిగ్ సక్సెస్ ఇన్ ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్. ఈ బైక్ ఇంత సక్సెస్ అవడానికి రీజన్ ఏంటి అంటే పాయింట్ నంబర్ 1, లో ప్రైస్. మధ్యతరగతి వాళ్ళు కూడా కొనగలిగే ప్రైస్ లో ఈ బైక్ ఉండేది. పాయింట్ నంబర్ 2, మైలేజ్. అప్పట్లో ఒక లీటర్ కి 80 కిలోమీటర్స్ పైగా మైలేజ్ ఇచ్చేది. ఈ CD100 కి ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? ఫ్యూయల్ ఇట్, షార్ట్ ఇట్, ఫర్గోట్ ఇట్. అంటే ఒక్కసారి మీరు బైక్ లో పెట్రోల్ పోసి స్టార్ట్ చేస్తే మీకు నచ్చిన ప్లేస్ కి వెళ్లి తిరిగి వచ్చే వరకు మీరు ఫ్యూయల్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ ట్యాగ్ లైన్ ఈ మోటార్ సైకిల్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే అప్పట్లోనే ఒక లీటర్ పెట్రోల్ కి ప్రపంచంలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన బైక్ ఇదే. ఇది చూసి ఇండియాలో చాలా కంపెనీస్ లైక్ టీవీఎస్, బజాజ్, యమహా, సుజుకి ఇలాంటి కంపెనీస్ మోటార్ సైకిల్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాయి. బట్ అవన్నీ ఎంత ట్రై చేసినా ప్రీమియం బైక్స్ మాత్రమే తయారు చేయగలిగాయి. ఇంత కాంపిటీషన్ లో కూడా హీరో హోండా మాక్సిమం మార్కెట్ షేర్ ని సొంతం చేసుకోవడానికి కారణం హీరో హోండా మోటార్ సైకిల్స్ ధనవంతులకు మాత్రమే కాదు, ఈవెన్ మారుమూల పల్లెటూళ్ళలో పొలానికి వెళ్లే రైతులు కూడా ఈ బైక్స్ వాడేవారు. అందుకే ఈ బ్రాండ్ ఇంత సక్సెస్ అయింది. అంతా బానే ఉంది కానీ ఇంత సక్సెస్ కి సమానమైన లాభాలు మాత్రం వచ్చేవి కావు. దానికి కారణం బండి తయారు చేయడానికి అయ్యే ఖర్చు పెరిగినా వాళ్ళు బండి ప్రైస్ పెంచేవారు కాదు. ఎందుకంటే ఈ బండి ఎక్కువ మంది కొనడానికి కారణమే అది తక్కువ ధరకు దొరుకుతుందని. హీరో హోండా వాళ్ళ బైక్స్ ప్రైజెస్ పెంచితే వాళ్ళ కాంపిటీటర్స్ ఈ బిజినెస్ లో మార్కెట్ షేర్ ని లాక్కుంటారు. ఇది ఎలా ఉండగా జపాన్ లో ఉన్న హోండా కంపెనీ వాళ్ళ మోటార్ సైకిల్స్ ని ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేసి మంచి బిజినెస్ చేసుకుంటుంది.
కానీ హీరో హోండా చేసుకున్న డీల్ ప్రకారం హీరో హోండా బైక్స్ ఇండియాలో మాత్రమే అమ్మాలి. ఇక్కడ మోసపోతున్నాం అని ఫీల్ అయిన హీరో కంపెనీ మోటార్ సైకిల్ ఇంజిన్స్ సొంతంగా తయారు చేయడానికి రీసెర్చ్ స్టార్ట్ చేసింది. ఇది 1984 లో హీరో హోండా చేసుకున్న డీల్ కి వ్యతిరేకం. సో ఎగ్జాక్ట్ గా ఇదే టైం లో ఇండియన్ ఎకానమీ లిబరలైజేషన్ అడాప్ట్ చేసుకుంది. అంటే ఒకప్పుడు క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియా ఇప్పుడు ఓపెన్ అయింది. అంటే ఏ ఫారెన్ కంపెనీ అయినా వచ్చి ఇక్కడ ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హోండా కంపెనీకి హీరో కంపెనీతో పని లేదు. ఎగ్జాక్ట్ గా ఇదే టైంలో హోండా కంపెనీ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ అయిన హోండా యాక్టివాని 2001 లో ఇండియాలో లాంచ్ చేసింది. హోండా యాక్టివా ఎంత పెద్ద సక్సెస్ మనందరికీ తెలుసు. ఈ యాక్టివా లాంచ్ చేయడంతో హోండా కంపెనీ వాళ్ళు హీరో కంపెనీ వాళ్ళతో 1984 లో చేసుకున్న డీల్ ప్రకారం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా పోటీ పడేలా ఎటువంటి బైక్ ని లాంచ్ చేయకూడదు అనే రూల్ ని బ్రేక్ చేశారు. ఇక్కడ తప్పు రెండు వైపులా ఉంది. ఎందుకంటే డీల్ ఇంకా కొనసాగుతున్నప్పుడు హీరో కంపెనీ ఇంజిన్స్ ని తయారు చేయకూడదు అండ్ హోండా కంపెనీ హీరోతో పోటీ పడేలా బైక్ ని లాంచ్ చేయకూడదు. ఇక్కడ తప్పెవరదని మీరనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఫైనల్ గా 2010 లో హోండా కంపెనీకి ఉన్న 26% షేర్ ని హీరో కంపెనీ కొనేసి హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ గా ఎస్టాబ్లిష్ అయింది. హీరో హోండా విడిపోయాక చాలా మంది హీరో కంపెనీ ఫెయిల్ అవుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేస్తూ హీరో కంపెనీ బిగ్ సక్సెస్ అయింది. ప్రపంచంలోనే 40 కంట్రీస్ పైగా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసి ఇప్పుడు హీరో మోటార్ కార్ప్ లిమిటెడ్ అనే కంపెనీ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉంది. సో ఫైనల్ గా బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ 1956 లో కన్నా తన కళని నెరవేర్చుకున్నాడు. ఆ కళని నెరవేర్చుకోవడానికి తను ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఈ బ్రాండ్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత సక్సెస్ అవడానికి కారణం ఆ మోటార్ సైకిల్స్ లో ఉండే క్వాలిటీ. 1980s లో లాంచ్ చేసిన CD100 ఇప్పటికీ రోడ్స్ మీద తిరుగుతుంది అంటే ఆ బాడీ ఎంత బలంగా చేశారో ఆలోచించండి. ఏ బిగ్ సెల్యూట్ టు దిస్ మ్యాన్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.